హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ప్రతి ఫ్రైడే మనం మన ఛానల్లో క్యూఎన్ఏ సెషన్ చేస్తూ ఉంటాం. సో మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, నేను వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటాను. సో ఆ క్వశ్చన్స్ మీరు నన్ను కింద కామెంట్స్లో అడగవచ్చు, లేదా ట్విట్టర్లో అడగవచ్చు, లేదా ఈనాడు పేపర్ వాళ్ళకి పంపించవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ నేను కింద ఇస్తాను. సో లాస్ట్ టైం కొంతమంది పంపించారు, వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నాకు వచ్చాయి. సో వాటికి ఆన్సర్ నేను చేస్తాను. నెక్స్ట్ బుధవారం మీకు పేపర్లో పబ్లిష్ అవుతాయి ఆ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బోనా మెయిల్ అడుగుతున్నాడు, హాయ్ అన్న, యూట్యూబ్లో మాకు నచ్చని కొన్ని వీడియోస్ వస్తున్నాయి, అడల్ట్ సినిమాలు ఇంకా ఇతర వీడియోస్ వస్తున్నాయి. యూట్యూబ్లో వీటిని ఆపే సెట్టింగ్ ఏదైనా ఉందా, ఉంటే దయచేసి మాకు చెప్పండి. సో బ్రదర్, చాలా సింపుల్, ఏం లేదు. నువ్వు ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, దాంట్లో సైన్ఇన్ అయిపో. సైన్ఇన్ అయిపోయి youtube.com ఓపెన్ చేయి. youtube.com ఓపెన్ చేసుకున్న తర్వాత నువ్వు పక్కకు సైడ్ చూసుకున్నట్టయితే, లెఫ్ట్ సైడ్కి నీకు అక్కడ సెట్టింగ్ అనే ఒక బటన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయి. దాన్ని క్లిక్ చేసుకొని మొత్తం స్క్రాల్ చేసుకుంటూ కిందికి వస్తే నీకు కింద హెల్ప్, తర్వాత వచ్చేసి ఒకటి పక్కకు రిస్ట్రిక్షన్ మోడ్ అని ఉంటుంది, అది ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని నువ్వు ఆన్ చేసేసే. దాన్ని ఆన్ చేస్తే నీకు ఇప్పటి నుంచి ఏంటంటే అడల్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నీకు నీ స్క్రీన్ మీద కనిపించవు. ఓకే, ఇంకొకటి కూడా చేయవచ్చు. నీకు ఏంటి అంటే ఏ పర్టికులర్గా వీడియో అయితే అవసరం లేదో ఆ పక్కకు నీకు చిన్న 3 dots లాగా కనిపిస్తాయి, ఆ డాట్ని క్లిక్ చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని ప్రెస్ చేసినా కూడా నీకు అక్కడ నుంచి అది వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైల బుజ్జి అడుగుతున్నాడు, తెలుగు టెక్ న్యూస్, హాయ్ అన్న, ఇన్స్టాంట్ యాప్స్ అంటే ఏంటి? సో బ్రదర్, ఏంటి అంటే గూగుల్ వాళ్ళు ఈ ఫీచర్ని ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు అన్ని యాప్స్ లేవు, ఇన్స్టాంట్ యాప్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు ఏదైనా ఒక మెసేజ్ ద్వారా ఒక లింక్ పంపిస్తారు. ఓకే, సో ఆ లింక్ను క్లిక్ చేసినప్పుడు ఆ యాప్ అనేది నీ మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది. ప్లస్ కొన్ని కొన్ని యాప్స్కి, గేమ్స్కి మనకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా. ఓకే, సో ఆ ప్లే స్టోర్లో కొన్ని యాప్స్కి ఇటువంటి ఫీచర్ని తీసుకొచ్చారు. సో దాంట్లో ఏమవుద్ది అంటే నీకు ఇన్స్టాల్ అనే బటన్ కనిపించకుండా అక్కడ ఏంటి అంటే ట్రై నౌ అనే బటన్ కనిపిస్తాయి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే నీ మొబైల్లో ఆ గేమ్ కానీ ఆ యాప్ కానీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఓపెన్ అయిపోద్ది. సో దానివల్ల లాభం ఏంటి అంటే మన మొబైల్లో దాన్ని ఇన్స్టాల్ చేయడం కాబట్టి స్పేస్ అనేది తగ్గిపోద్ది, ప్లస్ డేటా కూడా ఉండవద్దు. సో ప్రజెంట్ కొన్ని యాప్స్కి మాత్రమే తీసుకొచ్చారు, ముందు మళ్ళీ మెల్లిమెల్లిగా అన్ని యాప్స్కి తీసుకొస్తారు అన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీకాంత్ బొల్లినేని అడుగుతున్నాడు, బ్రో, కెన్ యూ సజెస్ట్ బెస్ట్ యాప్ ఫర్ కాల్ రికార్డింగ్? సో బ్రదర్, ఆల్రెడీ మన ఛానల్ దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. క్యూబ్ ACR అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి నువ్వు మంచి కాల్ రికార్డింగ్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అప్పట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటి POCO F1 వాడుతున్నాను. సో దీంట్లో నాకు ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఉంది. అంతకుముందు వేరే మొబైల్స్ వాడినప్పుడు దానిలో కాల్ రికార్డింగ్ లేకుండే. ఓకే, సో అటువంటిప్పుడు నేను దాన్నే వాడేవాడిని. చాలా బాగా రికార్డ్ అవుద్ది నీకు ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్కి పర్మిషన్స్ ఇచ్చేవు, పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత నీకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎం భవానీ రాజ్ తాండి అడుగుతున్నాడు, వాట్సాప్ నెంబర్ నుంచి ఈమెయిల్ అడ్రస్ తెలుసుకోవాలి అనే ప్లీజ్ రిప్లై పెట్టు. సో ఈ బ్రదర్ అడిగింది దేనికోసం అంటే నేను మోమోకి సంబంధించి ఒక వీడియో చేశాను. సో మోమో ఇతనికి మెసేజ్ చేసిందట, ప్లస్ వాట్సాప్ నెంబర్ నుంచి నేను వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నాడు. సో నీ దగ్గర ఓన్లీ వాట్సాప్ నెంబర్ ఉంటే వాళ్ళ దగ్గర ఉండే ఈమెయిల్ ఐడిని ట్రేస్ చేయడం సాధ్యం కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహమూద్ వలీ అడుగుతున్నాడు, గూగుల్ హ్యాంగ్అవుట్ అంటే ఏంటి అన్న? సో బ్రదర్, గూగుల్ హ్యాంగ్అవుట్స్ అంటే మనకు ఆల్రెడీ గూగుల్ చాలా సర్వీసెస్ని తీసుకొచ్చింది. అంటే మనకు జీమెయిల్ అయినా కానివ్వు, లేకపోతే మనకు గూగుల్ పే అయినా కానివ్వు. సో ఇలా ఏవైతే గూగుల్కి సంబంధించినవి ఫీచర్స్ ఉంటాయో, ప్రోడక్ట్స్ ఉంటాయో, దాని లాంటిదే మనకి గూగుల్ హ్యాంగ్అవుట్ కూడా. కాకపోతే దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒకేసారి 10 మందితో ఫుల్ క్లారిటీ ఉండే వీడియో కాల్స్ని చేసుకోవచ్చు అన్నట్టు. చాటింగ్ కూడా చేసుకోవచ్చు. సో జనరల్గా అయితే ఇప్పుడు మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం కదా, వాట్సాప్లో గ్రూప్ వీడియో కాలింగ్ ఉంది కదా, 4 మాట్లాడుకోవచ్చు, కాకపోతే ఎక్కువ మాట్లాడరాదు. కాకపోతే గూగుల్ హ్యాంగ్అవుట్లో నువ్వు 10 మందితో మాట్లాడుకోవచ్చు ఒకటేసారి. ప్లస్ దానిలో నీకు ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి, దానిలో తీసుకున్నప్పుడు ఒకటేసారి 15 మందితో కూడా నువ్వు హ్యాంగ్అవుట్లో మాట్లాడుకోవచ్చు అన్నట్టు. అంటే అందరూ కలిసి మాట్లాడుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, మన మొబైల్లో ఉంటుంది కానీ మనం ఎక్కువగా యూజ్ చేయడం. కాకపోతే మంచి క్లారిటీతోటి మనం వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ అన్న, న్యూ ల్యాప్టాప్ ఆర్ PC తీసుకుంటే అది DOS OS ఉంటే ఎలా విండోస్ ఇన్స్టాల్ చేయాలి, అండ్ కంప్లీట్ సెట్టింగ్ ఎలా చెప్పన్న, మీన్స్ ఆల్ సెట్టింగ్స్ బిఫోర్ ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్. సో బ్రదర్, ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఒక వీడియో చేద్దామని కూడా అనుకున్నాను, కాకపోతే నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు, నువ్వే కాదు చాలామంది అడుగుతున్నాడు. సో నీకు కొంచెం ఐడియా రావడం కోసం చెప్తాను. సో ఫస్ట్ దగ్గర ఒక బూటేబుల్ CD క్రియేట్ చేసుకో. బూటేబుల్ CD ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే
నువ్వు ఆల్రెడీ నీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టయితే నువ్వు టారెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీకు విండోస్ 10 కావాలా, విండోస్ 7 కావాలా అటువంటివి దొరుకుతాయి. కాకపోతే ట్రస్టెడ్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకో, ఎందుకంటే ఆ ఓఎస్ సిడీతో పాటు నీకు అంటే ఐఓఎస్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, దాంతోపాటు నీకు మాల్వేర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ట్రస్టెడ్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకో. నీకు డౌన్లోడ్ చేయడం తెలియకపోతే బయట నీకు కంప్యూటర్ సెంటర్స్ అయినా ఇంటర్నెట్ సెంటర్స్ అయినా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు నీకు, అంటే డబ్బులు తీసుకుని ఇస్తారు. సో దాన్ని ఒక సిడీలా అంటే దాన్ని బూటేబుల్ సిడీ అంటావు అన్నట్టు. ఓకే, సో ఓఎస్ సిడీ బూటేబుల్ అయి ఉండాలి. సో దాన్ని తీసుకొచ్చుకో. తీసుకొచ్చుకున్న తర్వాత నీ దగ్గర డివిడి రైటర్ ఉండాలి. డివిడి రైటర్ లేకపోతే పెన్ డ్రైవ్ని బూటేబుల్ లాగా మార్చాల్సి ఉంటుంది. పెన్ డ్రైవ్ని బూటేబుల్ లాగా ఎలా మార్చాలి అనే దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, ఆ వీడియోను చూడొచ్చు. సో ఆ సీడీ లేదా ఆ పెన్ డ్రైవ్ అనేది నీ కంప్యూటర్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సీడీ డ్రైవ్లో లేదా పెన్ డ్రైవ్ అయితే యూఎస్బీ దానికి ఇన్సర్ట్ చేసేసుకున్న తర్వాత నువ్వు కంప్యూటర్ ఆన్ అవుతూ చూసినా, కంప్యూటర్ ఆన్ అయ్యేటప్పుడు F2 కానీ డెల్ కానీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొన్నిట్లో F12 ఉంటుంది, కొన్నిట్లో F2 ఉంటుంది, కొన్నిట్లో డెల్ ఉంటుంది. ఓకే, సో నువ్వు దాన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే నీకు బూట్ స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఓకే, బయోస్ ఓపెన్ అవుద్ది. బయోస్ ఓపెన్ అయిన తర్వాత దానిలోకి వెళ్ళేసి నువ్వు నీ బూట్ సెట్టింగ్ని మార్చాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ బూట్ ఉంటుంది. ఫస్ట్ బూట్ జనరల్గా ఏమంటుంది అంటే హార్డ్ డ్రైవ్ అని ఇస్తారు వాళ్ళు, దాన్ని తీసేసి నువ్వు ఓఎస్ అనేది పెన్ డ్రైవ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటావా సిడీ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటావా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా నేను చెప్తే ఒక పెద్ద రామాయణలా కనిపిస్తుంది. ఒకసారి చూసి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుద్ది. సో నేను కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ నేర్చుకున్న విద్య ఏంటిది అంటే ఇదే, కంప్యూటర్ని ఫార్మాట్ చేయడం, కంప్యూటర్లో ఓఎస్ ఇన్స్టాల్ చేయడం. అప్పట్లో విండోస్ 95-98 ఉండేది. సో దాన్ని చేసేవాడిని. సో నేను చెప్తాను, విండోస్ XP అయినా విండోస్ 7 అయినా విండోస్ 10 అయినా దేనికైనా సరే ప్రొసీజర్ ఒకేలాగా ఉంటుంది. సో నేను ఒక వీడియో డెడికేటెడ్ చేస్తాను, అప్పుడు చూసి నేర్చుకో. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీప పగడాలు అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ టు మేక్ యూట్యూబ్ లైవ్. సో యూట్యూబ్ లైవ్ చేయడానికి యూట్యూబ్ మనకు యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ ఉంటే సరిపోద్ది. సో దానిలో నీకు 100 సబ్స్క్రైబర్స్, ఫస్ట్ అంతకు ముందు 1000 సబ్స్క్రైబర్స్ ఉండే, ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నువ్వు లైవ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో లైవ్ చేయడానికి ఏంటి అక్కడ అంటే నీకు నీ ఛానల్కి ఎటువంటి స్ట్రైక్స్ ఉండద్దు. ఎటువంటి స్ట్రైక్స్ ఉండకుండా నీకు అక్కడ నువ్వు యూట్యూబ్ యాప్ ఉంటుంది చూసారా, యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నీకు డైరెక్ట్ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాతనే కనిపిస్తుంది. లేదా ల్యాప్టాప్లో అంటే ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు. ఓకే, సో ల్యాప్టాప్లో చేయడానికి నీకు ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఉందనుకో, ఓబిఎస్ సాఫ్ట్వేర్ ద్వారా చేసుకోవచ్చు. లేదా గూగుల్ హ్యాంగ్ అవుట్ ఉంటుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ హ్యాంగ్ అవుట్ ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే మెసేజెస్ కనిపించవు, ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఉంటే మనం మెసేజెస్ చూసుకుంటూ చేయొచ్చు. నేనైతే జనరల్గా మొబైల్ ద్వారా చేస్తూ ఉంటాను. మొబైల్లో యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నీకు అక్కడ లైవ్ కనిపిస్తుంది, అప్లోడ్ లైవ్ కనిపిస్తుంది. లైవ్ని ప్రెస్ చేసి దానికి టైటిల్ ఇచ్చేసేసి నేను ఒక ఫోటో క్యాప్చర్ చేసుకోమని అడుగుద్ది, అంటే థంబ్నెయిల్ లాగా ఫోటోని క్యాప్చర్ చేసుకుని గో లైవ్ అన్న వెంటనే లైవ్ స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుధా క్రిష్ అడుగుతున్నాడు, అన్న పోకో F1లో ఆస్ఫాల్ట్ 9 ఇన్స్టాల్ అవ్వడం లేదు, ప్లీజ్ రిప్లై అన్న. సో బ్రదర్ దీనికి సంబంధించిన సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. సో అందుకోసం మీరు నీకు కాదు ఎవరికి ఇన్స్టాల్ అవ్వట్లేదు ఆస్ఫాల్ట్ 9 అనేది పోకో F1లో. సో దానికి నీకు సోర్స్ ఏంటి అంటే వీళ్ళు అప్డేట్ పంపిస్తారు, ఆ అప్డేట్ అంటే మనకు కొత్త ప్యాచ్ పంపిస్తారు అప్పటిదాకా ఆగడం. లేదా నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే నీకు గూగుల్ ఉంది కదా, గూగుల్లోకి వెళ్ళేసి ఆస్ఫాల్ట్ 9 గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి ట్రస్టెడ్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లస్ దానికి చిన్న ప్రొసీజర్ ఉంటుంది, నీకు ఆ సెటప్ ఫైల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఓబీబీ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం అక్కడ ప్రొసీజర్ రాసి ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోతే నువ్వు ఆడవచ్చు. జనరల్గా డైరెక్ట్ అయితే మాత్రం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం కొన్ని డేస్ ఆగాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దళవసాయి అడుగుతున్నాడు, హాయ్ బ్రో, నువ్వు మొబైల్ రూట్ చేయకుండా ప్రీ ఇన్స్టాల్ యాప్ని డిలీట్ చేయడానికి డెప్లోడర్ అనే ఒక సాఫ్ట్వేర్ చెప్పావు, నేను ట్రై చేశాను. నా మొబైల్లో యూట్యూబ్ ఒక్క యాప్ మాత్రమే రీడ్ చేసింది, అది కూడా డిలీట్ కూడా కాలేదు. నా మొబైల్లో మీమాక్స్2 వేరే ఏదైనా ఉంటే చెప్పు ప్లీజ్. బ్రదర్ కష్టం బ్రదర్, నువ్వు మొబైల్ని రూట్ చేయకుండా చేయడం కష్టం. నేను చెప్పింది ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది కొన్ని మొబైల్స్కి మాత్రమే పనిచేస్తుంది. సో దీనికి రిలేటెడ్ ఇంకొకటి కూడా చెప్తాను. సో నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, మొబైల్ రూట్ చేయడం ఎలా అని. సో ఆ వీడియో చేసినప్పుడు అందరి మొబైల్లో ఏముండే అంటే ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఉండే, అప్పుడు కిట్ క్యాట్ వర్షన్స్ నడిచేది, అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా లాలీపాప్ వస్తున్నాయి. సో ఆ వీడియో చేసింది నేను దేనితోటి అంటే కింగో రూట్ తోటి ఒక్క క్లిక్ తోటి మొబైల్ని రూట్ చేయొచ్చు అని చెప్పాను. సో అది అప్పటి వీడియో, దాన్ని కూడా ఇప్పుడు కూడా చాలామంది కామెంట్స్ రాస్తూ ఉంటారు ఫేక్ వీడియో ఫేక్ వీడియో అని. యాక్చువల్లీ వీడియో ఫేక్ కాదు, మీరు చూసిన టైమింగ్ వేరే అన్నట్టు. సో ఎప్పుడో మీరు డేట్ ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ వీడియోని మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉండే మీరు న్యూగా
తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ పై, తర్వాత వచ్చేసి ఓరియో, దాన్ని రూట్ చేద్దామంటే కుదరదు. అది పాత మొబైల్స్ కోసం. ఇప్పటికి మీ దగ్గర పాత మొబైల్ అంటే ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఉంటే దాన్ని రూట్ చేసుకోవచ్చు. సో అలాగే నువ్వు చెప్పింది కూడా అంతే. సో నేను ఎప్పుడో పెట్టిన వీడియో, ఇప్పుడు దాని మీద ప్రజెంట్ పనిచేయట్లేవు అవి. సో కంపల్సరీ నీ మొబైల్ రూట్ చేయాల్సి ఉంటుంది, రూట్ చేసి మాత్రమే తీయాల్సి వస్తుంది. వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఏం లేవు. ఒకవేళ ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గంగాధర్ సత్తర్లా అడుగుతున్నాడు, బ్రో బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 35K. సో బ్రదర్ ఇవాళ నేను ఒక వీడియో చేశాను 30K. సో అలాగే 35K, 40K, 50K చేస్తాను. ప్రజెంట్ 35K ఆల్రెడీ మన ఛానల్ అంటే అండర్ 35 కానీ అండర్ 30,000 కానీ కాకపోతే దానిలో నీకు ఒక బెస్ట్ ల్యాప్టాప్ ఉంటుంది, ఫస్ట్ ల్యాప్టాప్ అనుకుంటా. సో దాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోపి చందు అడుగుతున్నాడు, అన్న నేను నా మొబైల్ అసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 నుంచి హాట్స్పాట్ పెట్టి నా మొబైల్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు నా ల్యాప్టాప్లో ఏమీ నెట్ యూజ్ చేయకపోయినా కూడా నా మొబైల్లో 700 KB స్పీడ్ యూజ్ అవుతుంది ఎందుకు? సో బ్రదర్ నువ్వు మొబైల్కి హాట్స్పాట్ యూజ్ చేసి కనెక్ట్ చేసావు అంటే నీ మొబైల్ నీ కంప్యూటర్లో లేదా నీ ల్యాప్టాప్లో యాంటీవైరస్ ఉన్నట్టుంటే ఆ యాంటీవైరస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. విండోస్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటే ఆ విండోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. లేదా నీ మొబైల్లో కూడా ఏమైనా యాప్స్ ఉంటే ఆ యాప్స్ కూడా అప్డేట్ అవుతుంటాయి. అంతే తప్పిస్తే డైరెక్ట్ దానంతట అదే నువ్వు చెప్పినట్టు 700 KB 600 KB చూపించదు. కంపల్సరీ ఏదో ఒకటి అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అది నీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. నీకు పైన చూపించకపోవచ్చు కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో మరి అటువంటి ఏమైనా ఉన్నాయో చూసి దాన్ని ఎండ్ స్క్రీన్ అంటే అంటే నువ్వు కంట్రోలర్ డిలీట్ ప్రెస్ చేసుకుని టాస్క్ మేనేజర్ ఉంటుంది కదా దానిలో నుంచి నువ్వు తీసేస్తే అప్పుడు నీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాం. తెలుగు ఆలిన అని అడుగుతున్నాడు, అన్న నేను నా ఒక యూట్యూబ్ వీడియోను మనీ పే చేసి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి? సో ఈ బ్రదర్ ఇలా అడిగాడు. ఇంకొక బ్రదర్ ఏంటి అంటే నాకు వాట్సాప్లో జీమెయిల్లో మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, మా వీడియోని మీ ఛానల్లో ప్రమోట్ చేయండి అని అంటున్నారు. ఫస్ట్ ఏంటి అంటే నేను మనీ తీసుకొని మీ ఛానల్ మీ వీడియోస్ని ప్రమోట్ చేయను. మీ దాంట్లో జెన్యున్ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ అదే వీడియో వైరల్ అవుద్ది. ప్లస్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే ఎలా ప్రమోట్ చేయాలి అంటే నువ్వు ఏదైనా ఒక వీడియోని క్లిక్ చేయి, అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత నువ్వు బుక్ అక్కడ నీకు ప్రమోట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, అంటే నీకు అది 30 సెకండ్స్ లోపు 1 మినిట్ లోపు ఉండాలి ఆ వీడియో. సో అక్కడ ప్రమోట్ బటన్ ప్రెస్ చేసి గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళు 10,000 వ్యూస్కింత, 1,000 రూపాయలు, 20,000 వ్యూస్కింత అని ఇట్లా తీసుకుంటారు. అటువంటి వీడియో ఏమవుద్ది అంటే యూట్యూబ్ ఛానల్లో నీకు యాడ్స్ డిస్ప్లే అవుతాయి చూసావా, సో అలా డిస్ప్లే అవుద్ది అన్నట్టు నీ వీడియో అనేది పక్కకు సజెషన్లో కూడా వస్తూ ఉంటుంది అన్నట్టు యాడ్ అనేది. ఓకే, సో అలా చేసుకోవచ్చు, కాకపోతే ఖర్చు ఎక్కువ. ఓకే, సో ఇదంతా చేసేవాళ్ళు నువ్వు మంచి టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద వీడియో అయ్యి ఆటోమేటిక్ వ్యూస్ వస్తాయి. నువ్వు వ్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకు. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే నువ్వు చెప్పే టాపిక్ మీద, నీ క్లారిటీ మీద, నీ వాయిస్ క్లారిటీ మీద, వీడియో క్లారిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసినావు అనుకో, ఆటోమేటిక్ ఒక రెండు మూడు నెలల టైం ఇవ్వు, నీ ఏదో ఒక వీడియో వైరల్ అవుద్ది. ఒకటే వీడియో పెట్టేసి అది క్లారిటీ లేకుండా అది వైరల్ కావాలి, నువ్వు మనీ ఇచ్చి వైరల్ చేయించుకుంటా అంటే మాత్రం వేస్ట్ అది. ఓకే, ఫేస్బుక్ ద్వారా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు, ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే అది టెంపరీ మాత్రమే, నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్స్ ఉండాలి అంటే పర్మనెంట్గా నీకు వ్యూస్ రావాలి అంటే మాత్రం నువ్వు కంపల్సరీ నీ కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టు. నెక్స్ట్ ఇంకొకటి అడిగింది ఏంటి అంటే డబ్బులు తీసుకొని అంటే 10,000 20,000 తీసుకొని మీ ఛానల్లో మా వీడియోస్ని ప్రమోట్ చేయండి అని చెప్తున్నారు. సో బ్రదర్ నేను అలా మనీ తీసుకొని ప్రమోట్ చేయను, నాకు అవసరం లేదు అలా. ప్లస్ అది ఏంటి అంటే యూట్యూబ్ రూల్స్కి వ్యతిరేకం కూడా. ఓకే, డబ్బులు తీసుకొని ఛానల్ని ప్రమోట్ చేయడం, మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి టాపిక్స్ మీద వీడియో పెట్టాను, ఆటోమేటిక్ నాలాంటి వాళ్ళ హెల్ప్ మీకు అవసరం లేకుండా మీకు మీరే పైకి వస్తారు. ఓకేనా? సో ఫ్రెండ్స్ మరి ఇది వాళ్ళ వీడియోలో. ఈ క్వశ్చన్స్లలో మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అనేది బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.